హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ, అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలాలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ, అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్
ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగారితో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్. ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగారితో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని.
ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం దానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం దానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే.
వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురు చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురు చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ
అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆదోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆదోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగారితో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్,
నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురు చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలాలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురు చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్
లీలలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.
తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువిలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు.
సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీతో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలాలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలాలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం,
పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం. ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరాని కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరాని కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు.
దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మండిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఇరువురు చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్
అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ
నికేత్ బొమ్మి, ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాటిని నాని. ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు
కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలాలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు, కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావు
నీ సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆదోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరాని కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఇద్దోషం ఆదోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరు మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్,
నదియ, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్
లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారి తీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.
తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు.
సినిమా సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోన్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోన్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం,
పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం. ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్ 10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు.
దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్ అయింది. భార్య అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేయి జారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ, గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగ్ రాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై క్రియేట్
అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం జూన్10 విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమైనా ఆరాధించారో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సుందర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి కుటుంబ ఆచార వ్యవస్థలను చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్ని కూడా తనలాగే పద్ధతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచ్చిందంటే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగరావుని సంప్రదించి అతని ఫ్యామిలీ అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగరావు ఈ దోషం ఆ దోషం అంటూ సుందర్తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్కి విసుగెత్తి ఇంట్లో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్ ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసారం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్ లీలాలు ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలకు దారితీస్తాయి? సుందర్ లీలలు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఇతర మతస్థుల్లో స్నేహం అంటేనే మణిపడే సుందర్ లీలాలు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనేది తెలియాలంటే థియేటర్లో అంటే సుందరానికి సినిమా చూడాల్సిందే. వేరు మరో మతాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం, పేరెంట్స్ని ఎదురించి అష్ట కష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం, ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అంటే సుందరానికి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు అంటే సుందరానికి మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు నాని, నజ్రియా, నజీమ్, నరేష్, హర్షవర్ధన్, నదియా, రోహిణి తదితరులు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ ఎరిగని, రవిశంకర్ వై. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. సంగీతం వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి. ఎడిటర్ రవితేజ గిరిరాజ. విడుదల తేదీ జూన్10, 2022. శ్యామ్ సింగరాయ్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తుంటాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనల్ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమాకి తన పాత్ర కథలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటాడు. వరుసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వాడిని నాని ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్తో అంటే సుందరానికి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో అంటే సుందరానికి హై